కడప జిల్లాలో ఇది మరీ ముఖ్యంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా కడప జిల్లా. ఈ జిల్లా నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తారు. మరి కడప టౌన్ నుంచి కూడా గౌరవనీయ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు ప్రాతినిధ్యం వహిస్తారు. మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, మేయర్లు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా కనీసము ప్రభుత్వ హాస్పిటల్లో భోజన సౌకర్యం ఏర్పాటు చేయకపోతే ఇది సిగ్గుగా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వానికి సిగ్గుగా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. వందల వేల కోట్లు ఖర్చు పెట్టినామన్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మీరు పట్టడం పెట్టండి, వచ్చిన వాళ్ళు వాచే వాళ్ళకు రోగులకు అని చెప్తే మేము మా శక్తివంచన లేకుండా తెలుగుదేశం పార్టీ పరంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన ఆజ్ఞను సిసావహిస్తూ ప్రతిరోజు కూడా మరి నాణ్యమైన భోజనం ఇక్కడ పెడతా ఉన్నాం. ఎందుకంటే చాలామంది సదూర ప్రాంతాల నుంచి వచ్చింటారు, ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు. ఎందుకంటే కడప రిమ్స్ హాస్పిటల్లో మంచి సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి చాలా సదూర ప్రాంతాల నుంచి చాలా పేదవారు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా మేము కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు కూడా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ మధ్యాహ్నం పూట భోజన సౌకర్యం ఉంటుంది. అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ పరంగా ఇక్కడికి వచ్చిన ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం.